వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నరేష్. మనతో పాటు ప్రముఖ నిర్మాత, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు త్రిపునేని చిట్టి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, రాష్ట్రంలో దిశ ఘటన తర్వాత అమ్మాయిలపై మహిళలపై అత్యాచారాలు అఘాత్యాలు తగ్గిపోతున్నాయి అనుకున్న నేపథ్యంలో రీసెంట్గా చూసినాం సార్ ప్రీతి ఘటన. ప్రీతి ఆమె సూసైడ్ చేసుకున్న తర్వాత ఆమెను ఎవరు కూడా పట్టించుకోలేదు, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం ఎవరు కూడా స్పందించలేదు. గతంలో దిశ ఘటన జరిగినప్పుడు ఆమె ఒక అగ్ర కులానికి చెందింది కాబట్టి వెంటనే ఎన్కౌంటర్ చేశారు. ఈమె ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందింది కాబట్టి ఈమె విషయంలో కేసును నిర్వీర్యం చేస్తున్నారు. సైఫ్ అనే వ్యక్తి ముఖ్యంగా మహమ్మద్ అలీకి సమీప బంధువు, అందుకే ఆయనను సేవ్ చేస్తున్నారు అంటున్నారు. సార్ మీరేమంటారు? ఇది వాస్తవం దానికి అంటున్నారనే ఉంది, కళ్ళకు కనపడదు. ఇప్పుడు స్త్రీల మీద అఘాయిత్యాలు జరగటం తగ్గిపోయింది అనే మాట అవాస్తవం. అసలు ఎవరు తగ్గిపోట్లా, ఎప్పటికప్పుడు ఏమవుతుందో మన సమాజంలో ఉన్న సమస్య ఏంటంటే, సమాజం కానీ మీడియా కానీ ఉన్న సమస్య ఏంటంటే, ఆ క్షణికంగా ఆ సమయంలో బాగా స్పందించేసి ఆహా ఓహో డిబేట్లు గిబేట్లు మహిళా మండలి రకరకాల మాట్లాడేస్తారు. ఇప్పుడు మహిళలకు జరిగిన అన్యాయం గురించి ఇవాళ మరి మహిళా సంధ్యలు ఉన్నారు కదా, దేవీలు ఏది ఏది వాళ్ళ బాయ్స్లు ఎక్కడ కనపడవే. ప్రీతి మహిళ కాదా, గిరిజన మహిళ. అమ్మాయికి అన్యాయం జరిగితే అంటే అక్కడ హెచ్ఓడి దాన్ని కవర్ చేయడానికి చూస్తున్నాడు, నువ్వు ప్రిన్సిపాల్కి ఎందుకు కంప్లైంట్ చేశాను అడుగుతాడు, జరిగిన విక్టిమ్ జరిగిన సమస్యని నువ్వు కాకుండా ఎట్లా చేయిందని చెబుతాడు. సంజయ్ ఆత్మహత్య అని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారా? సూసైడ్ అని సూసైడ్ కాదు, షీ హాస్ బీన్ ఫోర్స్డ్ టు డెత్. అమ్మాయి తరమబడింది చావటానికి, తను చంపుకోలేదు అంటే ఇట్ ఈస్ ప్రీ ప్లాన్ మర్డర్ కింద లెక్క, కానీ సూసైడ్ కాదు. సూసైడ్ చేసింది చేసుకుందని అన్ని రకాలుగా ప్రభుత్వం అందకోసం వెళితే పోలీసులు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు, మహిళలను కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. పోలీసులు అక్కడ ఉంది ఎందుకు అంటే వాళ్ళని రచించడానిక, దోషులు రచించడానిక, న్యాయం కావాలని అడగడానికి వచ్చిన మహిళలను సైతం అరెస్ట్ చేసి తీసుకెళ్తారనిక. ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? తెలంగాణలో ఒక వ్యవస్థ నడుస్తుందా? వ్యవస్థ సామాజిక వ్యవస్థ సామాజికంగా న్యాయం జరుగుతుందా? మహిళలకు న్యాయం జరుగుతుందా? ఏం జరుగుతుంది? ఎప్పుడు నిన్న ఇంకొక అమ్మాయి ప్రియుడు అమ్మాయిని చంపి అంతకుముందు స్నేహితుడు గుండెకాయ కోసి, ఏమి జరుగుతుంది రాష్ట్రంలో? ఎక్కడుంది ప్రభుత్వం? ఎక్కడుంది పోలీస్? ఎంత ఏం చేస్తారు సార్? మరి ప్రతిపక్షాలు ఎందుకు సార్ ఒత్తిడి చేయట్లేదు? ఎందుకు ఒత్తిడి చేయలేదు? ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, దున్నపోతు మీద వాన కురిసినట్టే, చెవుడి చెవిటోడి ముందు శంట ఊదినట్టే ఈ ప్రభుత్వం ముందు ఎన్ని ప్రశ్నించడం ఏమి ఉన్నాయి. కేటీఆర్ లెగిస్తే వచ్చేసేసి మాట్లాడితే మోడీ తెలంగాణకి సిరి ఏమి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ప్రీతి విషయంలో ఏ విధంగా నిరసన తెలిపింది అంటే, ఎందుకంటే అలాగే హాస్పిటల్ దగ్గర మొత్తం మా బీజేపీ బీజేపీ మహిళా సంఘం అధ్యక్షులు అందరూ వచ్చున్నారు, ఆరోపణలు అందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. సపోర్ట్ చేయడానికి వస్తే, న్యాయం కావాలని అడగడానికి వస్తే మహిళలను సైతం కూడా చూడకుండా బలంలోకి తోసేసి బలవంతంగా లిఫ్ట్ చేసి మరి తీసుకెళ్లి, ఇది జరుగుతుంది. ఒకరోజు చేస్తే సరిపోతుందా సార్? ఒకరోజు చేస్తే సరిపోతుంది అంటారా? ఒకరోజు చేస్తే కాదు, ఆయా ఊరు అక్కడ తీసుకెళ్లారు, అక్కడ ఎంతో జనసందోహం, అక్కడికి వెళ్ళి బలవంతంగా అంత చప్పటప్పా అసలు అతనేమో మేము మాకు ఇది తేలేదాకా నా బాడీ తీసుకెళ్ళానని ఆ ఫాదరు విలపించాడు. తీసుకెళ్ళను నేను ఇక్కడ నేను కూడా సూసైడ్ చేసుకుంటాను అని విలపించాను. అయినా సరే బలవంతంగా ఒప్పించి మనం ఫోన్లో ఆయన మంత్రి ఆఫీసర్తో పాటు ఏం డైరెక్ట్గా వ్యక్తితో మాట్లాడచ్చు సార్. ముఖ్యంగా వాదన వస్తుంది సార్ అంటే ప్రియాంకారెడ్డి విషయంలో, ప్రియాంకారెడ్డి అప్పుడు అత్యాచారం జరిగిన ఘటన దిశాని పేరు మార్చడం జరిగింది. ఆమె ఒక రెడ్డి కాబట్టి అగ్ర కులానికి చెందింది కాబట్టి అందరూ స్పందించారు. పోలీస్ స్టేషన్ ఎదుట కొన్ని వందల మంది ధర్నా చేయడం, నిందితులను అప్పచెప్పాలని గొడవ చేయడం జరిగింది. కానీ దిశ ఏదైతే ప్రీతి విషయంలో అలాంటి జరగట్లేదు, ఎందుకంటే ఆమె ఒక కింది కులానికి చెందిన వ్యక్తి కాబట్టి. ఇక్కడ ఐ డోంట్ ఎంటర్ ఎంకరేజ్ ఆడపిల్ల ఆడపిల్లకి అన్యాయం జరిగింది ఆ రోజు. కనపడలేదు స్పందన లేకుండానే ఆయనకి వారం రోజులు కూడా ఇవాళ నచ్చి అడుగుతున్నాము. ఏమంటుంటే స్పందన లేకుండానే అది సమస్య పోతే రావుగా ఇవాళ. ముఖ్యంగా నాయకులు సార్, చాలా మంది నాయకులు అది ఉండబట్టే మీడియా ఇప్పటికీ డిబేట్లు పెడుతుంది, ఇంటర్వ్యూలు అడుగుతారు. అది కనుక సమస్య పోయి అడగరు. అది పిచ్చి మాట. దాంట్లో కులాన్ని తీసుకురావడం మతాన్ని తీసుకురావడం కరెక్ట్ కాదు. సో ఆడపిల్ల ఆడపిల్ల అన్యాయం జరిగింది ఆడపిల్ల. అక్కడ ఒక మహిళ, ఆ మహిళ సంఘ మహిళ జరిగే అన్యాయం దీనిలో మళ్ళీ గిరిజన మహిళ, రెడ్డి మహిళ, ఖమ్మం ఈ తీసుకురాకండి. ఇక్కడే ఈ మహిళలకి జరగాల్సిన న్యాయం జరగకుండా, అసలు సమస్య విక్టిమ్స్ జరగాల్సిన న్యాయం జరగకుండా తప్పుదోవ పడుతుంది.
నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తాను సభ్య సమాజానికి మీడియాకి కూడా అన్ని పార్టీలు అట్లనే ఉన్నాయి అంటున్నారు. దయచేసి అనే అన్ని మా పార్టీ అట్లేదు, మేము కులం పేరు తీసుకురా అట్లా. మేము మహిళకు అన్యాయం జరిగింది, మహిళకు న్యాయం జరిగింది. అందుకనే మా గవర్నర్ కూడా, నేను గవర్నర్ దగ్గరికి వెళ్తే కూడా తెలంగాణ గవర్నర్ కాబట్టి ఆవిడ అదే అడిగింది. సరే, ఇక్కడ గవర్నర్ పైన కూడా ఆ రోజు ప్రీతి చెల్లెలు కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది, మీరు కూడా చూసి ఉండొచ్చు. పరామర్శకు వెళ్ళిన గవర్నర్ పూలదండ ఎందుకు తీసుకొచ్చింది, అంటే మా అక్క చనిపోయిందా అని చెప్పేసి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ గారికి లేకపోతే ఆమెకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, అవగాహన ప్రకారం ఆమె పూలదండ ఎందుకు తీసుకెళ్ళింది అంటారు సార్? అప్పుడు చనిపోయింది వాళ్ళు, ఎందుకు ఈ ఆందోళన జరుగుద్ది, ఆందోళన వస్తారు అన్న దానికోసం తాత్సారం చేశారు. కావాలని వాళ్ళ నాన్నగారితో కూడా 2-95% 5% హోక్స్ అని చెప్పి ఇలాంటివన్నీ మాట జనరల్ మెడికల్గా చేస్తారు. దాన్ని నేను మనం తప్పు కూడా పడలేదు, ఎందుకంటే ఒకేసారి కమోషన్ వస్తుంది, కమోషన్ వస్తే అన్కంట్రోలబుల్ అలర్లు గొడవలు అయిపోతాయి కనుక దానికోసం వాళ్ళు ఇలాంటి సందర్భంలో కొన్ని విఐపీల విషయంలోనూ, ఇలాంటి సామాజికంగా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్న విషయాల్లోనూ అలా 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 కొంచెం డిలే చేసి డాచ్ చేసి దాచి, సో దట్ వాళ్ళ అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటారు, టైం తీసుకుని చేస్తారు. ఇది వాళ్ళు చేస్తున్నారు, అది ఇన్ఫర్మేషన్గా గవర్నర్కి ఇంకా ఎక్కువ లోపయ్యే ఇన్ఫర్మేషన్ గవర్నర్కి స్ట్రైట్ అవే గవర్నర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసుకుంటారు. గవర్నర్ ఆఫీస్ నుంచి ఎంక్వైరీ చేసినప్పుడు దే కెనాట్, సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఆర్ ఎడ్మిట్, దే కెనాట్ గివ్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఇట్ విల్ బి ఆన్ రికార్డెడ్ కనుక ఫాల్స్ ఎవరు కనుక ఎస్ మేడం అయిపోయింది, బట్ వీఆర్ డిలేయింగ్ ఇట్ ఫర్ ది వేరియస్ పర్పసెస్ చెప్పుకుంటారు. సో అందుకని ఆవిడ వెళ్ళింది.